నేను మీ దేవుడినైనా యహోవానని మీరు తెలుసుకున్నట్లు నలభై సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించి అరణ్యములో నడిపించి మీ బట్టలు మీ బట్టలు మీ ఒంటి మీద మీ ఒంటి మీద గిలిపోలేదు మీ చెప్పులు చెప్పులు మీ 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 కాళ్ళను కాళ్ళను చె కాదు గిలిపోలేదు మీరు రొట్టె తినలేదు మీరు రొట్టె తినలేదు రొట్టె తినలేదు ద్రాక్షారసమే గాని ద్రాక్ష గాని మధ్యమే గాని మధ్యమే గాని తాగలేదని రాగలేదని యహోవా సెలవిచ్చుచున్నా దేవునికి మహిమ కలుగును గా మళ్ళీ చెప్పండి పక్క వాళ్ళతో మనకేం కావాలో దేవుడికి ముందే తెలిసిందే అని చెప్పండి ఏది చేస్తే మంచిదో దేవుడికి అన్నీ తెలిసిందని చెప్పండి 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 ఏది ఇస్తే మంచిదో దేవుడికి తెలిసిందని చెప్పండి బాగా వినండి చదివిన వాక్య భాగంలో రాయబడిన మాట ఏంటంటే వారిలో నిస్సత్తుగా ఒక్కడు కూడా లేడు నలభై సంవత్సరాలు నడిచారు నలభై సంవత్సరాలు తార్ రోడ్డు కాదు పాలరాతి నేల కాదు అరణ్య మార్గం ఏ మార్గం అది అరణ్యములో ఎడారిలో వారు నలభై సంవత్సరాలు నడిచారు బాగా నలభై సంవత్సరాలు నడిచారు నడిస్తే ఏం రావాలి మనిషికి నీరసం రావాల వద్దా నిసత్తు అన్నదే లేదు వారిలో నిస్సత్తువుగా ఉన్నవాడు అక్కడు లేడు అవిశ్వాసులుగా ఉండి మూర్ఖంగా ప్రవర్తించి చచ్చిపోయారే కానీ అవిశ్వాసులై మూర్ఖపు స్వభావంతో చనిపోయారే కానీ శరీరములో బలహీనతలో వచ్చి ఒక్కడ బైబిల్ బైబుల్ తిరిగే చదివితే దేవుని ప్రజలని ఇస్రాయలీలో బలహీనతతో కానీ రోగముతో కానీ ఒక్కడు చావలేదండి దేవుని యందు అవిశ్వాసము చేత మూర్ఖ స్వభావం చేత వచ్చారే కానీ శిక్ష పొంది వాళ్ళ శరీరం యొక్క నిస్సత్వం చేత ఒక్కళ్ళు చావలు అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు అందరూ ఆరోగ్యం ఎందుకని పగలేము మేఘస్తంభం పబ్లిక్ వేసి అది అది పబ్లిక్ వేసి పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం వేడి కావాలి వెలుగు కావాలి వాళ్ళకి వేడి కావాలి వెలుగు కావాలి వేడికి వేడి వస్తుంది వెలుగుకి పెలుగు వస్తుంది ఎక్కడ అగ్నిస్తంభం మరి బోవ కావాలి ఈ సైడు రాతి నుండి నీరు దేవుడికి మహిమక్కలు కాక ఏ ఫిల్టర్లో కూడా అలాంటివి లేవు కానీ దేవుడు రాతిని బండను కొట్టినప్పుడు బండ నుంచి వచ్చింది ఇప్పుడు మనకి నీరు వ్యాపించింది వాళ్ళకి నీరు తాగారు వాళ్ళు దేవుడు ఇచ్చిన నీరు స్వచ్ఛమైన నీరు నీరు తేడా వస్తే గొంతు పోయి నీరు తేడా వస్తే వేడి చేస్తుంది నీరు తేడా వస్తే పడిసం పట్టుద్ది నీరు తేడా వస్తే ఒంట్లో మనిషికి మార్పు వచ్చి రోగాలు వస్తాయి కానీ ఇస్రాయల్ నలభై సంవత్సరాలు నీళ్ళు అయ్యారు ఒక రోగం లేదు ఎందుకంటే స్వచ్ఛమైన నీరు మాంసం కావాలా పూరీలు పంపించాడు మన్నా గురిపించాడు దేవదూతల ఆహారం వారు భుజించిరి దేవదూతల ఆహారం వారు భుజించి అని రాయబడింది ఏమన్నా తక్కువ చేశాడు దేవుడానికి ఏమన్నా తక్కువ చేశాడా నిస్సత్తువుగా ఒక్కడు లేడు తీసుకుని ఏం వచ్చాడు వారి బట్ట వారి ఒంటి మీద పాత గిలలేదు ఏమి గెలలేదు చెప్పాలి ఏం చేయలేదమ్మా ఎంత ఖరీదు బట్టయినా కొను ఎంత ఖరీదు బట్టయినా కొనండి రెండు మూడు రోజులు వేసుకుంటారు దాన్ని ఏ బట్ట అంటాం పాత అంటాం ఒక సంవత్సరం అయితే ఇంకేమంటాం ఆ సంవత్సరం కింద తీసి పాత చీరలే అంటాం ఏమి రాయబడింది ఇక్కడ వారి వస్త్రాలు పాత గెలలేదు నలభై సంవత్సరాలు ఆ బట్ట తీసి మార్చుకొని బట్ట తీసి మార్చుకొని వేసుకుంటుంటే ఎప్పుడు కొత్తలాగే ఉన్నాయి కొత్తలాగే ఉన్నాయి బట్టల గురించి ఆలోచన వాళ్ళకి లేదు ఎందుకని ఎప్పుడు చూసిన బట్టలా ఉన్నాయి ప్రతిరోజు కొత్త సొక్కాలు కొత్త రోజు కొత్త డ్రెస్సులాగా ఉంది బట్టలు చెప్పులు నలభై ఇప్పుడు పదహారు లక్షల మంది కార్మలు ఉన్నారు ఇళ్ళు చెప్పులు కూడా ఎక్కడికెళ్ళాలి ఏ పాట కంపెనీ సప్లై చేస్తారు చెప్పండి ఏ పాట కంపెనీ ఏ పాగార కంపెనీ సప్లై చేస్తారు వాళ్ళకి ఒకవేళ చెప్పులు కుట్టే సహోదరులు ఉన్నా ఈ పదహారు లక్షలు ఎక్కడ కుట్టుారు వాళ్ళు దేవుడు చేసిన తెలుసా ఆ చెప్పు నలభై సంవత్సరాల క్రితం వాడికి ఏ సైజు ఏమండి ఇప్పుడు మల్లూలేపాలకి పుట్టినప్పుడు బుల్లి చెప్పులు వేసాం క్యూ క్యూ క్యూం క్యూ అరుచుకుంటూ వచ్చింది అది తర్వాత కొంచెం పెద్ద వేసాం ఇంకొంచెం పెద్ద వేసాం ఇప్పుడు దేవుని కూడా ఇరవై మూడు దొరతాలనుకుంటాడికి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తిరిగింది నాకు అయితే ఇప్పుడు వాడికి పెద్ద చెప్పులు వేసాం ఇప్పుడు ఆ అది ఇంకా పెరగదు సైజు అలా ఉండిపోద్ది పెద్దడైపోయాడు కాబట్టి ఇప్పుడు నలభై సంవత్సరాలంటే ఎన్ని రకాల జతలు మార్చారు కానీ బైబుల్ చెబుతుంది చెప్పులు మార్చలేదంట చెప్పులు మార్చలా ఐగిప్తుల నుంచి కింకిం కింకి అని వేసుకునే చెప్పులు వీడికి మీసాలు వచ్చేసరికి పెరిగిపోతున్నాయి ఆటోమేటిక్గా కాళ్ళ కింద పెరిగి చెప్పులు పెరిగిపోతున్నాయి ఇస్రాయల్కి రెండో జత లేదు ఒకే జత కావాలని కనుక్కోని వెళ్ళి ఇస్రాయల్లు వాడింది మళ్ళాగా చెప్పులు స్టాండ్ కింద ముప్ప మూడు జతలు ఉంటాయి మనకి అవునా వేసుకోవడం తక్కువ పేర్చుకోవడం ఎక్కువ చాలా మంది ఇళ్లలో బూట్లు పేరు చూచుతారు చెప్పులు పేరు చూంచుతారు నేను ఒకళ్ళ గురించి చెప్తున్నా అందరూ కలిసి ఉంటే కాదు ఉన్న ఒక చెప్పు శుభ్రంగా వాడరు మళ్ళీ కనిపించిందా నెట్లో నొక్కు తెచ్చిపెట్టు మళ్ళీ అది మోసపోయిందా ఇంకో నొక్కు తెచ్చిపెట్టు ఇలా చాలా మందిలో చెప్పులు ఓ పేరు చూస్తారు చెప్పులు పేరు చూచుతారు కానీ ఇస్రాయేల్లోకి ఏంటో తెలుసా వాళ్ళు నుంచి బయలుదేరినప్పుడు ఏ చెప్పులో ఆ చెప్పులే నలభై సంవత్సరాలు వాడారు వాళ్ళు ఎలాగా చిరిగిపోతే పిన్ని చేసుకొని దారంతో కుట్టుకొని కాదు అదే చెప్పులు రోజు రోజుకి రోజు రోజుకి కొత్తగా తయారైపోతున్నాయి అంట మళ్ళీ చదవండి ఇప్పుడు దిగు తెలుసుకున్నాం నేను ఎవడనైనా హోవానని

చెమట పట్టదు ఎందుకు పట్టదు పబ్బులకి ఏసి మేఘ స్తంభం కింద ఉన్నారు ఇంట్లో ఏసీకి మీకు రోగాలత్త ఏమో మేఘ స్తంభం అని ఏసీ కిందకి వస్తే ఏ రోగం రాదు సరే బట్ట పాతబ మీ చెప్పులు మీ చెప్పులు మీ కాళ్ళను మీ కాళ్ళను పాతగిలి పాత లేదు అంటే వాళ్ళు చెప్పులు వాడుకున్నారు ఆ వాడుతున్న చెప్పులు కంటిన్యూ అవుతుంది చెప్పు అరగట్లా చెప్పు చెనగట్లా ఎప్పుడు చూసేలా ఉంది ఇప్పుడు కొత్త కొత్తగా ఉంది బట్ట కూడా ఏం చేయట్లేదు ఇప్పుడు బట్ట అరగట్లా బట్టట్లా ఇంతకంటే బాగా చూసుకునే దేవుడు అన్న ఆయన భూలోకంలో ఎవరైనా ఉన్నారా దేవుడు అంత గొప్పగా చూశాడు ఇస్రాయీల్ని నిజంగా అందుకే ఇస్రాయలు ధన్యులు వారు కృతజ్ఞులుగా బతకాలి దేవునికి బట్ట చెనగలేదు కొత్తగా ఉంది చెప్పు అరగలేదు అది కూడా కొత్తగానే ఉంది ఎప్పుడు చూసి ఎప్పుడు చూసి కొత్తగానే కనబడుతుంది చెప్పు కూడా తినడానికి మంచి తిండి ఇచ్చాడు ఇప్పుడు చెప్పండి వీళ్ళు రేపటి గురించి చింతించొచ్చా వీళ్ళు బ్యాచ్ చింతించొచ్చా ఈ బ్యాచ్ కూడా చింతించారంట ఏమో తెలుసా మాకు బీరకాయలు లేవు మాకు సొరకాయలు లేవు మాకు చేపలు లేవు అక్కడుంటే అన్నీ బాగుండేది మాకు జీవితాంతి తింటేనా దేవుడే స్వయంగా ఆహారం ఇస్తుండే ఈ బ్యాచ్కి అర్థం కాల దేవుడు స్వయంగా ఇస్తాడు ఆహారం ఈ బ్యాచ్కి అర్థం కాల కానీ గమనించండి మనకు అర్థం అవ్వాలి మనం ఆరదిస్తున్న దేవుడు మనకేం కావాలో అది మనకి సమయానికి ఇచ్చే దేవుడు